ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్కే పిటిషన్ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని, సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్కే పిటిషన్ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలని, సిబిఐకి అప్పగించాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా వాదించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఒకటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, మరొకటి ఈ కేసు సీబీఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన జస్టిస్ సుందరేష్ ధర్మాసనం రాజకీయాలకు సుప్రీంకోర్టును వేదిక చేయొద్దంటూ ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డిని హెచ్చరిస్తూ రెండు పిటిషన్లలో విచారించేందుకు ఎటువంటి అంశాలు లేవు, ఇప్పటికే ఈ కేసులో రెండు ఛార్జ్షీట్లు దాఖలయ్యాయి, సో ఇప్పుడు నిందితుడిగా చేర్చబడడం ముఖ్యంగా రాజకీయాలకు వేదిక కాదు సుప్రీంకోర్టు, మీరు కావంటే గెలిచి మళ్లీ ఎమ్మెల్యే అవ్వండి అన్న వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చేయడం జరిగింది. సో ఒక భారీ ఊరట అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి గతంలో 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసుకు సంబంధించి ముఖ్యంగా A1 గా రేవంత్ రెడ్డి ఉన్నారు, అలాగే A2 గా ఇటు ఉదయ సింహ ఉన్నారు. ఈ కేసులో మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో టేపులు చంద్రబాబులే అని నిర్ధారించడం జరిగింది అని చెప్పి ఈ కేసుకు సంబంధించిన ఇతర సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న ఇతర కేసులను కూడా ఇటు ధర్మాసనం ముందు ప్రస్తావించగా మీరు రాజకీయాలు చేస్తున్నారనిపిస్తుంది అని చెప్పి ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఈ రెండు పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. దీంతో ఈ కేసులో ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో ఇప్పటి వరకు తెలంగాణలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అదే ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ని వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతలు కూడా సుప్రీంకోర్టుని ఇటీవల ఆశ్రయించారు. ఆ పిటిషన్లు కూడా ఈ నెలలో విచారణకు రాబోతున్నాయి. అయితే ఈ రోజు ప్రధానంగా ఈ పిటిషన్లు కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యల్ని ధర్మాసనం చేయడం జరిగింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని చెప్పి హెచ్చరిస్తూ ఆధారరహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని చెప్పి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే 2014 నుంచి ఇప్పటి వరకు ఇటీవల ఎన్నికల వరకు కూడా ఎమ్మెల్యేగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారని చెప్పి చంద్రబాబు తరపు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న అంశాన్ని కూడా కోర్టు దృష్టికి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకెళ్లారు. అలాగే పిటిషన్ దాఖలు చేసిన సమయంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు అన్న విషయాన్ని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే కావాలంటే ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి ముఖ్యంగా గెలవాలని చెప్పి సూచించడం జరిగింది ధర్మాసనం. అంతేకాని రాజకీయాలకు సుప్రీంకోర్టుని వేదిక చేయొద్దని చెప్పి చెప్తూ ఈ రెండు పిటిషన్లను కూడా తోసిపుచ్చడం జరిగింది. అయితే చంద్రబాబు ముఖ్యంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇటు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు కూడా కీలక వాదనలు వినిపించడం జరిగింది. ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోన్లో మాట్లాడుతూ రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు దొరికారని, అలాగే ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే ఇటు 5 కోట్లు ఇస్తామని, అలాగే ఈ ఓటింగ్కి గైర్హాజరైతే 2 కోట్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి బేరసారాలు జరిపారని, ఇటువంటి అనేక అంశాలని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్టీఫెన్సన్ ఇంటికి డబ్బులతో రేవంత్ రెడ్డి వెళ్లారన్న విషయాన్ని కూడా కోర్టుకు తెలిపారు. అలాగే బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో అంశాలకు సంబంధించి కూడా కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయ్యాయి. కేవలం రాజకీయ కోణంతోనే ఈ పిటిషన్ ఫైల్ అయిందన్న అభిప్రాయంతో గతంలో హైకోర్టు కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ని కొట్టివేయడం జరిగింది. సో
సో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను చంద్రబాబు నిందితుగా చేర్చాలన్న పిటిషన్, అలాగే సిబిఐకి బదిలీ చేయాలన్న పిటిషన్, రెండు పిటిషన్లను కొట్టివేయడంతో చంద్రబాబుకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించినట్లయింది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.